డిఏవి స్కూల్ బంజారా హిల్స్ హైదరాబాద్ ఇన్సిడెంట్ గురించి చెప్పి చెప్పి మనమందరం ప్రాబ్లం గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాము. సొల్యూషన్ ఏంటి, ఎక్కడ వరకు వచ్చింది, ఇంకెంతమంది పిల్లలకి జరిగింది, అసలు ఇది అరికట్టడం జరుగుతుందా, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం బాధ్యత గల వాళ్ళు, గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు, ఎడ్యుకేషన్ డొమైన్లో ఉన్నవాళ్ళు ఎవరూ రావటం లేదండి. అది చాలా అంతకంటే బాధ అనమాట. అంటే అత్యాచారాలు జరిగిన వరకు విక్టిమ్ అయితే ఏదైతే పెయిన్ ఉందో ఆ పెయిన్ ఒక ఎత్తు, తర్వాత ఈ గత 26 డేస్ ఈ 4 వీక్స్ జరుగుతున్న పెయిన్ ఇంకో లెవెల్లో ఉంది. అంటే ఆల్రెడీ విక్టిమ్ అయ్యాక మళ్ళీ ఇదేంటి విక్టిమ్, డబుల్ విక్టిమ్ అవ్వడమా లైఫ్లో, అంటే ఎందుకు బతుకున్నాము, ఇంకా చచ్చిపోదాము అనే స్టేజ్కి తీసుకెళ్ళడానికే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు వరకు ఆ పాపని 2 మంత్స్గా రిపీటెడ్గా ఒక అత్యాచారానికి గురి చేసిన ఒక వ్యక్తి అదే సేమ్ ప్రిన్సిపల్ స్కూల్ ఎదురుగా డిజిటల్ డార్క్ రూమ్లో పట్టుకెళ్తూ ఉన్నప్పుడు ఆ ఆయాలకి సెక్యూరిటీ గార్డ్స్కి ఎవరు తెలియదండి, అంటే వీళ్ళందరూ పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ కాదా, మన ఇంట్లో మన పని మనిషి గుమ్మంలో ముగ్గేసిందా లేదా ఎట్నుంచి ఎట్టెళ్ళిందో మన ఎదురుగుండ ఇంట్లో వాళ్ళకి కూడా తెలుస్తుంది అవునా, మనం కెమెరాలు పెట్టుకోము కదా. మరి ఇంత ఇంత స్కూల్ సంస్థ నడుపుతున్నారు వీళ్ళు, ప్లస్ డిఏవి సెంట్రల్ లెవెల్లో నేషనల్ స్కూలు ఎన్నో బ్రాంచులు ఉన్నాయి. అసలు డిఏవిలో అడ్మిషన్ వస్తే వెంకటేశ్వర స్వామి తిరుపతిలో చూసినంత భాగ్యం అనుకుంటారు జనాలు, అంత వెనకబడతారు ఆ అడ్మిషన్స్ కోసం. అలాంటి బ్రాండ్ ఉంది డిఏవికి, మరి ఎందుకు మానిటరింగ్ లేదండి? ఆమె లేడీయే నా ప్రిన్సిపల్, ఆవిడకి అసలు ఏం తింటున్నారు వాళ్ళ ఇళ్ళల్లో, ఆవిడ పిల్లల్ని కనలేదా, ఆవిడకి తెలీదా డ్రైవర్ అసలు ఎంట్రీ ఎందుకు వచ్చింది గేట్లోకి, అసలు డ్రైవర్ పని ఏంటి, కారు దుడుచుకుని డ్రైవింగ్ చేసుకుంటూ బయటే కూర్చోవాలి, ఎందుకు వచ్చాడు ఆయన, వస్తే వచ్చాడు ఆయన పనేంటి. 2 రోజులు కాదండి 2 నెలల గురించి మాట్లాడుతున్నాం మనం. 2 మంత్స్గా రిపీటెడ్ సెక్షువల్ అసాల్ట్ జరుగుతుంటే అది అది తెలీదు అంటే ఎంత ఎంత చిన్న మాటతో దాన్ని తీసిపడేస్తున్నారు. ఇదేంటి అంటే ఒక మనకి తెలియకుండానే మనల్ని ఎవరైనా ఇలా ముట్టుకుంటేనే మనకి ఎలా ఉంటుందండి, అలాంటిది మీరు ఇమాజిన్ చేయండి. 6 కేజెస్ చిన్న చిన్న పాప, గట్టిగా 10 కిలోలు బరువు కూడా లేని పాప, ఆమె అరవలేదు, ఫిజికల్ స్ట్రెంగ్త్ లేదు, ఎక్స్ప్రెషన్ రాదు, ఏ అవగాహన లేదు, ఒక 2 అక్షరాల మాటలు మాత్రమే వచ్చుకొని తిన్నావా ఉన్నావా ఆకలిస్తుంది అమ్మ కావాలి ఈ పదాలు తప్ప తెలియని ఒక బేబీ ఈయన అత్యాచారాలు చేస్తుంటే స్కూల్కి తెలీదా? మేడం మరి ఈరోజు అక్కడ వాచ్మెన్గా పనిచేస్తున్న ఆయన కావచ్చు, ఆయన చెప్పిన మాటలు ఏంటంటే స్కూల్ రెప్యుటేషన్ దెబ్బతీయడానికి ఇలాంటివన్నీ చేస్తున్నారు, కానీ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే చూస్తూ ఊరుకుంటారా అని చెప్పి ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. సో దీని మీద ఏమంటారు, ముందు వాడిని బహిరంగంగా తీసుకొస్తే మనమే చంపేద్దాం ఫస్ట్, అదే జాబ్ ఎందుకంటే ఛార్జ్ షీట్ వేయాలంటే అన్నట్టు. అచ్చా నేను మంచిగా మాట్లాడితే స్కూల్ తరఫున మాట్లాడితే నేను సేఫ్గా ఉంటాను, నేను నాకు ఉద్యోగం నాకు ఉంటుంది అన్న ఇంటెన్షన్తో తప్ప మరి ఉద్దేశం లేదు. ఒకటి ఆలోచించండి, ఇప్పుడు 4 ఇయర్స్ పాప, వీళ్ళు లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పేరెంట్స్, బిలో ది ఏజ్ ఆఫ్ 35 గ్రూప్లో ఉన్నారు అమ్మా నాన్న ఇద్దరు, వాళ్ళకి ఏంటి అవసరం సరదానా అండి నా కూతురు రేపు అయింది అని ఇండియా మొత్తం చెప్పుకోవడం, ఎంత సిగ్గుచేటు అండి, ఎంత సిగ్గుచేటు. ఇంట్లో పాప పెద్ద మనిషి అయితేనే అందరికీ చెప్పుకోరు కొంతమంది, అలాంటిది రేప్ అయింది 2 నెలలు అత్యాచారం అయింది నా పాప అని ఎంతమంది మీరు చెప్పుకుంటారా పేరెంట్స్ గా, ఎవరండి మాట్లాడే సెక్యూరిటీ గార్డ్, వాడికి 9 మంత్స్ బేబీ కూడా ఉంది, వాళ్ళకి ఆమె ఫీడింగ్ లో ఉంది, అంటే వాడు అన్నం తింటున్నాడా, ఎవరు ఈ కామెంట్లు ఇస్తున్న వాళ్ళు, వాళ్ళు మనుషులేనా, అంటే మానవత్వం మార్చిడిలో పెట్టుకున్నారు వాళ్ళంతా, మానవత్వాన్ని మార్చిడిలో కప్పుకు పెట్టుకున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పాపకు జరిగితే లేచి వస్తుంది ఆ మార్చిడిలోంచి వాళ్ళ మానవత్వం, ఇప్పుడేం చేస్తుందా మానవత్వం, రండి వచ్చి మాట్లాడండి మీడియాల కింద పబ్లిక్ టాక్, ఎవరు స్కూల్ రెప్యుటేషన్ గురించి చేయాలంటే మీరు ఒక అమ్మా నాన్నే కదా, ఇంకేం జస్టిస్ కావాలి, వాళ్ళు జైలు ఉన్నారు, డిఏవి స్కూల్ రెప్యుటేషన్ మాట్లాడండి ఇక్కడ, డిఏవి స్కూల్ రెప్యుటేషన్ పాడు చేయడానికి నా కూతురు రేప్ అయింది అని ఏ తండ్రి ఏ తల్లి చెప్పుకోరండి, ఆ చెప్పిన వాడిని ముందు ఇక్కడ పిలిచి నరికేయాలి. ధైర్యం ఉంటే రమ్మనండి, ఇప్పుడే చెప్తున్నాం మేము, ఇంకో 1 అవర్ కాదు ఇట్లా, ఇంకోటి ఇట్లాంటి కామెంట్లకి మీరు మా దాకా వెయిట్ చేయకుండా మీరే దానికి రివర్స్ ఆన్సర్ ఇవ్వచ్చు, మీడియా ఇస్ ద బిగ్గెస్ట్ వాయిస్ ఆఫ్ పీపుల్ ఇన్ డెమోక్రసీ, యా అలాంటి మీడియా బాయ్స్ని అందరికీ తీసుకెళ్తే అంతకు మించిన అవేర్నెస్ ఇంకోటి లేదు. మీడియా అందరికీ కూడా రిక్వెస్ట్ అదే, వీలైనంత అవేర్నెస్ తీసుకురండి, జన చైతన్యం రావాలి, ఎవరో స్పందించలేదు అని మనం బాధపడుతున్నాం కరెక్టే, కానీ అధికారంలో ఉన్నవాళ్ళు మెయిన్గా స్పందించాలి, ఎడ్యుకేషన్ డొమైన్ కానీ హ్యూమన్ రైట్స్ నిద్రపోతున్నారు. మేము ఎంతమంది ఉమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ సెల్స్కి కాల్ చేశామండి, ఈ అజన్మాకి రండి మమ్మల్ని సపోర్ట్ చేయండి అని, మీరు నమ్మరు ఎన్నో ఉన్నాయి, ఇప్పుడు నోట్లో వేళ్ల మీద లెక్కల్లో నాకు పేర్లు ఉన్నాయి వాళ్ళకి, ఎవరు రాలేదు, ఈమెయిల్స్ కి రెస్పాండ్ చేయలేదు, మెసేజ్ ఎవరికి, వాళ్ళకి వాళ్ళ రెప్యుటేషన్ కావాలి అంతే కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పాపను ఎవరైనా రేప్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది, సింపుల్. చెప్పడానికి చాలా కటువుగా ఉండొచ్చండి పదాలని, కానీ ఇది నిజం కదా, రేపు చిల్డ్రన్స్ డే, మీరందరూ మీ పిల్లలు అందరితో చిల్డ్రన్స్ డే స్కూళ్ళలో జరుపుకుంటున్నారు కదా, కొత్త బట్టలు
యూనో రకరకాలు కొనుక్కుంటూ ఆడపిల్లలు అబ్బాయిలు అందరూ, మరి ఈ పాప ఎక్కడుందో ఎవరైనా ప్రశ్నించుకుంటున్నారా? ఈ పాపే కాదు, ఇలాంటి విక్టిమ్స్ ఇంకా లైన్లో ఉన్నారండి, లైన్లో ఉన్నారు. 2019లో అమెండ్మెంట్ వచ్చింది పాక్సోలాలో. పాక్సోలో ఏం చెప్తుంది? అత్యాచారాలన్నీ 16 నుంచి 18 పిల్లలకి ఎక్కువగా జరిగాయి, 14 నుంచి 16 ఏళ్ల పిల్లలకి ఎక్కువగా జరిగాయి. సో లాన్ అమెండ్ చేశారు. ఈ వయసుకి ఏం చెప్దాం ఇప్పుడు మనం? 4 ఇయర్స్, 5 ఇయర్స్, 6 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఏం చెప్దామండి? లాలో మళ్ళీ అమెండ్మెంట్ రావాలి, దీన్ని ఇంకా తీవ్రంగా తీసుకుని సెక్షన్స్ ఇంకా కటువు చేయాలి. అసలు ఇంప్రిజన్మెంట్ అనే కాన్సెప్ట్, ఇంప్రిజన్మెంట్ అనే కాన్సెప్ట్ వద్దండి, ఇది డెత్తే. ఎందుకంటే నమ్మించి చేసే మోసం నెక్స్ట్ లెవెల్ మోసం, తెలియకుండా మనం పడిపోతే అది వేరు. 2 నెలలుగా నమ్మించి, స్కూల్ గుడి కంటే కూడా గొప్పది, గుళ్ళో దేవుడు మనకి డైరెక్ట్గా కనిపించడు, కానీ స్కూల్లో టీచర్స్ ప్రత్యక్ష దైవం అంటారు. అంతే కదా, మనకు అదే కదా నేర్పించారు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర అంటే ఏంటంటే త్రిమూర్తులతో కంపేర్ చేస్తున్నారు కదా. మరి ఆ త్రిమూర్తులే ఇలాంటి కర్కోటకంగా తయారయ్యి రోజు అనుభవిస్తూ నమ్మించి చేస్తే ఇంతకంటే అగ్రివేటెడ్ ఒఫెన్స్ ఏమైనా ఉంటుందా? మేడం, ఈరోజు ఇంత ఇన్సిడెంట్ జరిగితే ఆ స్కూల్కి సంబంధించి, లేదా ఆ పిల్లలతో పాటు ఉన్న వేరే పిల్లల పేరెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఎందుకండి మేడం ఇందులోని సపోర్ట్గా, మేము మీకు సపోర్ట్గా ఉన్నామని చెప్పి ఎవరు రాలేదు అంటే వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకున్నారంటారా? అంటే ఎవరైతే స్కూల్ ఓపెన్ చేయొద్దు అని చెప్పి స్టార్టింగ్లోని గొడవ పెట్టుకున్నారో, దాని తర్వాత మళ్ళీ వాళ్ళే తిరిగి స్కూల్ ఓపెన్ చేయాలి, మా పిల్లల భవిష్యత్తు ఏంటంటే వాళ్ళ పిల్లల గురించి వాళ్ళు థింక్ చేశారు. మీ ప్రశ్నలోనే జవాబు ఉందండి. మా పిల్లలు, మా అకాడమిక్, మా చదువులు, కరోనా వచ్చినప్పుడు ఎవరికి అవసరమే లేదు, కరోనా వాళ్ళ చేతిలో లేదుగా, చదువులు లేకపోయినా పర్వాలేదు, ఆన్లైన్ వెళ్ళిపోయి చదివేసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ పాప కోసము పేరెంట్సే, మీరన్నట్టు పేరెంట్సే యాంటీ అవుతున్నారు. ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళ రెప్యుటేషన్, వాళ్ళ పిల్లలు, వాళ్ళల్లో కూడా వాళ్ళ పాపకి అత్యాచారం జరిగిన ఫ్యామిలీస్ ఉన్నాయండి. ఇదే సేమ్ స్కూల్ మిడిల్ ఈస్ట్ లో ఉన్న చట్టాలు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అది ఇండియాలో సాధ్యం? ఎందుకు కాదు, ఎందుకు కాదు? ఇండియా పాపులేషన్ ఎంత ఎంత, వరల్డ్ లో సెకండ్ హైయెస్ట్ లో ఉన్నాం మనం, ఎందుకు సాధ్యం కాదు? మన క్రైమ్ రేట్ ఎంత ఉందండి? 2017-18లో సర్వే జరిగింది, హైయెస్ట్ రేట్ ఆఫ్ క్రైమ్స్, ఎస్పెషలీ రేప్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఆడవాళ్ళ మీద జరిగే లైంగిక వేధింపులు, సెక్షువల్ అసాల్ట్, సెక్షువల్ అబ్యూజెస్ హైయెస్ట్ గా ఎక్కడ జరుగుతున్నాయంటే మన కంట్రీ చాలా చాలా దగ్గరగా ఉంది ఆ ర్యాంక్లో. ఎక్కడ జరగటం లేదు, పీస్ఫుల్ కంట్రీస్ మూడే ఉన్నాయండి, మూడే ఉన్నాయి. ఆ మూడ్లో మనం లేము. ఇంతకు మించిన ఆన్సర్ ఇంకేమైనా కావాలా? దుబాయ్ లాగా మనం ఎందుకు ఉండలేము అనడానికి? దుబాయ్ ఈరోజు దుబాయ్ పాపులేషన్ ఎంత, మన పాపులేషన్ ఎంత? మన పాపులేషన్కి తగ్గ వేకెన్సీలు అసలు ఉన్నాయా? అసలు ఇన్ని పోలీసులు మన పాపులేషన్ సరిపోతారా? అన్ని జడ్జెస్ సరిపోతారా? ఇన్ని కోర్ట్స్ సరిపోతారా? కరెక్టే, అవి వీలైనంత వరకు వాళ్ళ పరిధిలో ఉన్నంత వరకు పెంచుతున్నారు, చేస్తున్నారు, ఓకే. ఆధార్ కార్డు కావాలంటే మిమ్మల్ని స్కాన్ చేస్తారు, పాన్ కార్డు కావాలంటే అసలు ఏం అడగరు, మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ చాలు పాన్ కార్డు వచ్చేస్తుంది. క్రెడిట్ కార్డుకి అయితే అసలు ఏమీ అక్కర్లేదు, డిజిటల్గా ఫోన్లో చెప్తే ఇచ్చేస్తారు. మరి ఏ ప్రిన్సిపాల్ రూమ్ ముందు 2 నెలల పాటుగా ఒక డిజిటల్ రూమ్లో జరుగుతున్న అత్యాచారం ఆమెకి ఎట్లా తెలియకుండా ఉందండి? అంటే మన ఇన్కమ్ ట్యాక్స్లు కావాలి, మన ఆధార్లు కావాలి, మన కళ్ళ దగ్గర నుంచి అన్ని స్కాన్ చేస్తున్నారు వీళ్ళు. అంటే ప్రతిదీ మనం ఒక ప్రోడక్ట్ అయిపోయాం, ఒక కమోడిటీ అనమాట. కొనుక్కోవచ్చు, కొనుక్కోకర్లే, ఫ్రీగా తీసుకోవచ్చు, వాడుకోవచ్చు, పడేయచ్చు. కంప్లైంట్ ఉండదు, కేసు ఉండదు, చట్టం ఉండదు, పనిష్మెంట్ ఉండదు. ఇదేనా అర్థము? అందుకే ఆ చట్టాలు ఇక్కడ డెఫినెట్గా వస్తాయండి, అది ఒక రెవల్యూషన్. ఇండిపెండెన్స్ డే కూడా ఒకరోజు రాలేదండి, ఎన్నో ఏళ్ళు ఎంతో మంది కష్టపడ్డారు. మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ కొంతమంది పేర్లే తెలుసు, కానీ దాని వెనకాలన్న 100,000 మంది దాన్ని సక్సెస్ చేశారు. ఈరోజు అజన్మా కూడా అలాంటిదే. మేమేం దీనికి ఫ్రంట్ ఫేస్ అవ్వాలనుకోవట్లేదు, కానీ మా వెనకున్న వాళ్ళు మా బలం. మాతో పాటు మా వెనకున్న వాళ్ళు మాట్లాడలేకపోయినా వాళ్లే మా బలం. ఎందుకు రావండి ఆ చట్టాలు? చెయ్యాలి అని అనుకోవాలి కదా. ఓటర్ ఐడి పెట్టాలంటే ఈరోజు 6 నెలల ఇంత అప్లికేషన్ పెట్టి ఈరోజు వరకు ఓటర్ ఐడి రాలే మాకు, సైట్ పని చేయట్లేదు. క్రెడిట్ కార్డ్ అప్లై చేయండి, ఆధార్ కార్డ్ అప్లై చేయండి, 1 వీక్లో వచ్చేస్తాయి. ఎందుకని, ఎందుకు వస్తాయి ఆధార్ కార్డులు 1 వీక్లో? మీ పాన్ కార్డ్ ఆధార్తో లింక్ అయి ఉంటుంది, ప్రతిదీ లింకే. అంటే మనం ఒక కమోడిటీ, మనల్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకునే పరిష్కారాలు వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు దుబాయ్లో చట్టాలు ఇండియాకి తెచ్చే పరిష్కారాలు ఎందుకు వీళ్ళు చేయరు? ఇది చెయ్యాలనుకుంటే చెయ్యొచ్చు, ఇదే సుప్రీంకోర్టులో పిల్ ఫైల్ చేయొచ్చు. వీ వాంట్ జస్టిస్ ఇన్ ద వే ఇట్ హ్యాస్ టు బి డన్ ఫర్ ద క్రిటికల్నెస్ అండ్ అగ్రివెన్స్ ఆఫ్ ది ఒఫెన్స్. ఒఫెన్స్ అగ్రివెన్స్ ఎంతైతే ఉందో, ఆ అగ్రిగేషన్ ఎంతైతే, ఆ డిగ్రీ ఆఫ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ క్రిటికాలిటీ ఆఫ్ ది ఒఫెన్స్ ఏదైతే ఉందో దాన్ని బట్టి శిక్ష ఉండాలండి. అందరికీ ఒకటే అన్నావా? అందరిది కడుపు ఒకటేనా? అందరికి ఒకటే ప్యాకెట్ బిర్యానీ సరిపోదు కదా, మరి శిక్ష మాత్రం ఎందుకు సేమ్ ఉండాలి? అక్కడ జరిగిన తీవ్రత ఏంటి అది లీగల్ ఎక్స్పర్ట్ రీడ్ చేయాలి, బిట్వీన్ ద లైన్స్ చదవాలి, అంత టైము తీసుకోవాలి. అంతేకాని చార్జ్షీట్ ఫైల్ చేయడానికి మాత్రమే టైం తీసుకుని చార్జ్షీట్లో రాసేటప్పుడు 10 రాసాం ఇట్లాంటివి 11వది కూడా రాస్తామనుకుంటే ఏమీ జరగదు. కాబట్టి చైతన్యం రావాలండి, ఒక ప్రజల్లో కాదు, జనాల్లోనే కాదు, మన గవర్నమెంట్లో కూడా రావాలి. సక్సెస్ అయ్యే ప్రతి కంట్రీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ని మనం కాపీ చేయొచ్చు, తప్పేం లేదు కదా. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నారు, క్లౌడ్ కంప్యూటింగ్ మాట్లాడుతున్నారు, మనం స్పేస్ మీద ఎగురుదామంటున్నారు, నాసా అంటున్నారు, ఇస్రో అంటున్నారు, వీటికి కోట్లు ఖర్చు పెట్టట్లేదా?
అవన్నీ టెక్నాలజీస్ ఎందుకు కాపీ చేస్తున్నారు? మరి ఇవెందుకు చేయరు? ఇక్కడ ఎందుకు చేయరు? ఒక ఫారెన్సిక్ రిపోర్ట్ రావడానికి నిలబట్టాలా? ఎందుకు ఎందుకు నిలబట్టాలి అంటే దాన్ని మార్చుకోవడానికి, వాళ్ళకి నచ్చినట్టుగా రాసుకోవడానికి టైం కావాలన్నమాట. అంతే కదా, వేరే వాటికి ఎందుకండి టైం పట్టట్లేదు? మరి అక్కడ టెక్నాలజీని వాడుకుంటున్నాం కదా, ఇంకా మన దగ్గర ఇట్లాంటి చట్టం లేదు, లా లేదు అని అప్పుడు అంటున్నారు కదా. మరి మీరన్నది అదే సమాధానం అండి. మనకు కావాల్సిన డబ్బు, ఇన్కమ్, కమర్షియల్, బిజినెస్, ఫారిన్ కరెన్సీ ఇవి వచ్చే చోట చక్కగా టెక్నాలజీని కాపీ చేసుకుంటారు. అలాంటి కంపెనీలు అందరికీ అవుట్ సోర్స్ చేసుకోమని ఇండియా ఒక పెద్ద అడ్డా, ఒక ఐటీ హబ్, ఒక ఫార్మా హబ్ ఈరోజు. అవునా కదా, దానివల్ల మనకి బోల్డ్ జీడిపి, బోల్డ్ ఇన్కమ్ అని చెప్తున్నారు ఈ మినిస్టర్లందరూ మైకుల్లోకి వచ్చి. మన దేశం డెవలపింగ్ సైడ్ వెళ్తుందని, ఎక్కడ వెళ్తుంది డెవలపింగ్ సైడ్? టాప్ 3 పీస్ కంట్రీస్ లో మనం ఉన్నామా? దానికి ట్రై చేయాలి. ఆడవాళ్ళ సంరక్షణ గురించి, క్రైమ్ రేట్ గురించి మాట్లాడితే, ఎస్పెషలీ రేప్ సెక్షువల్ అసాల్ట్ గురించి మాట్లాడితే 99% జరిగేది ఆడపిల్లలకి మాత్రమే. పాక్సోలా క్లియర్ గా సర్వే చేసి చెప్తుంది. అలాంటప్పుడు శిక్ష సేమ్ ఎలా అవుతుంది? సెక్షన్లు దాంట్లో 8 సెక్షన్లు తీవ్రంగా పెట్టారు. 3 నుంచి 10 వరకు సెక్షన్స్ డిఫైన్ చేస్తున్నాయి. 3 తర్వాత 4లో పనిష్మెంట్ ఏంటి, 5 తర్వాత 6లో పనిష్మెంట్ ఏంటి అని అలా డిఫైన్ చేసినప్పుడు 3 నుంచి 6లోగా ఉండేదే సీరియస్ ఒఫెన్స్. తర్వాత పనిష్మెంట్ చెల్లదండి ఇచ్చినా కూడా, ఎందుకంటే ఇలాంటివి మళ్ళీ జరుగుతాయి. ఎడ్యుకేషన్ డొమైన్ వాళ్ళు ఫస్ట్ సీసీ కెమెరాలు పెట్టాలండి. ఇమీడియట్ గా ఆ మొబైల్ డివైసెస్ లో ప్రతి పేరెంట్ కి యాక్సెస్ ఇవ్వాలి. నాట్ ఓన్లీ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 2 ఇయర్స్, 4 ఇయర్స్, 6 ఇయర్స్, 10 ఇయర్స్, ఎనీ ఏజ్ గ్రూప్. ఎందుకంటే రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ఎవరివి కమోడిటీస్ కాదు కాబట్టి అది ఇవ్వాల్సిందే. ఇది ఇచ్చిన తర్వాత ఇంకొకటి పేరెంట్స్ కు ఉండాలి, డైరెక్ట్ మొబైల్ డివైసెస్ లో ఉండాలండి. ఈ రోజు టిక్ టాక్ లు ఇంకేవేవో మీడియాస్ లో అందరు రకరకాలుగా చాలా టెక్నాలజీస్ వాడేస్తున్నారు కదా ప్రతిది, ఇది ఎందుకు రాదు? దీనికి ఎందుకు ఖర్చు పెట్టారండి? ఇమీడియట్ గా చేయాలి. ఇంకొకటి ఇది చేస్తే సరిపోదండి. సీసీ కెమెరాలకు అసలు బ్యాకప్ హార్డ్ డిస్క్ ఉందా? కెమెరాలు ఉన్నాయని పైన చూపిస్తారు, బ్యాకప్ ఉందా? 1 వీక్ బ్యాక్ ఏం జరిగిందో నేను చూడొచ్చా? ఏముండవు, పెట్టరు. అది విగ్రహ పుష్టి. ఉందా అంటే అదిగో ఉందండి, పనిచేస్తుందా? ఎవరు ఇన్స్పెక్షన్ చేస్తున్నారు? ఇవన్నీ పర్మిషన్లు ఇస్తున్నారు కదా స్కూళ్ళకి అన్నీ చేసుకోమని, అంటే రేపులు చేసుకోమని కూడా పర్మిషన్లు ఇస్తున్నారు అని అనుకోవాలి. ఈరోజు మనమైతే డెఫినెట్లీ ఇట్స్ అన్ ఓపెన్ బ్రాతల్ హోమ్స్ అని నడుపుతున్నారు అయితే స్కూళ్ళని. మరి ఇదే ప్రిన్సిపాల్ని నేను ప్రశ్నిస్తున్నానండి. ఆమె లేడీయే కదా, ఆమె రూమ్ ఎదురుగుండా డిజిటల్ రూమ్లో ఇంత అన్యాయం 2 మంత్స్గా జరుగుతుంటే ఆమె బ్రాతల్ హోమ్స్ నడిపిస్తుందా? అంటే మాలాగా గొంతుకున్న వాళ్ళని చేస్తే మేము అరుస్తాం కాబట్టి అక్కడ జరగడానికి వాళ్ళకి ఆస్కారం తక్కువ. చిన్న పాప కాబట్టి ఏమైనా లేడీ స్టాఫ్ లేదు, లేదు ఇప్పుడు ఈ అజన్మ నుండి మేము ఇంకొక పాయింట్ రేజ్ చేయదలుచుకున్నాము. ప్రతి స్కూల్లో ఒక లేడీ టీచర్ స్పెసిఫికల్ గా, అంటే ఆమె ఏ చదువు చెప్పకుండా పర్వాలేదు. ఒక నిమిషం, లేడీ టీచర్ అని అంటున్నాము, ఈ ప్రిన్సిపల్ ఒక ఆడదే, అదే మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఆమె ఎందుకు ఈక్వల్ కల్ప్రేట్ కాదండి? దీంట్లో చట్టం చెప్తుంది మోటివ్ తో చేసేవాడే కాకుండా ఆ మోటివ్ ని పక్కన సపోర్ట్ చేసేవాడు కూడా ఈక్వల్ క్రిమినలే. ఆమె లేడీయే కదా, ఆమె ఫీమేల్ కదా, ఆమెకి పిల్లలు మనవాళ్ళు లేరా? ఆమె ఫీమేలే, ఆమె ఏం చేస్తుంది అక్కడ? ఈరోజు ఆ పిల్ల మాకు తెలియదు, జరిగిన సంఘటన నా దృష్టికే రాలేదు అంటే రాలేదంటే అయిపోయిందా? చట్టం అట్లా వినేస్తే కుదరదు. జ్యుడిషియరీ హ్యాస్ టు లుక్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద కేస్. దే హ్యావ్ టు బ్రింగ్ లీగల్ ఎక్స్పర్ట్స్ తెచ్చి చదివిస్తే కానీ ఛార్జ్ షీట్ కూడా వెళ్ళకూడదండి. ఫారెన్సిక్ రిపోర్ట్ అన్ని నెలలు ఎందుకు పెట్టాలండి? 1 మంత్లో వాళ్ళు ఎంత గురవుతున్నారు? రేపు చిల్డ్రన్స్ డే అంటే వీళ్ళు చిల్డ్రన్ కాదా? సిగ్గులేదు ఈ పేరెంట్స్ అందరికీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు చిల్డ్రన్స్ ఇంట్లో కూర్చుని. ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ ఏం చేస్తుంది? హ్యాపీ చిల్డ్రన్స్ చెప్పి బోర్డు పెడుతుందా? ఎంపతి చూపించట్లేదండి. దుబాయ్ చట్టాలు డెఫినెట్ గా వస్తాయి కానీ అది ఎన్ఫోర్స్ చేయాలండి. రావాలి అని అందరం అనుకోవాలి. మీరు నేను అనుకుంటే సరిపోదు, అధికారంలో సీట్లో కూర్చున్న వాళ్ళు అనుకోవాలండి. ఇంకొక చిన్న విషయం, ఇది పొలిటిసైజ్ చేసే టాపిక్ కాదని మేము ముందే ఒక డిస్క్లైమర్ పెట్టుకున్నాము. మేము ఓన్లీ డెమోక్రసీలో, ఓన్లీ ఆ పాప న్యాయం కోసం, ప్లస్ ఈ మధ్యకాలం జరిగినవి, గతంలో జరిగినవి, ఫ్యూచర్లో జరగకుండా ఉండే ఒక హంబుల్ నోట్తోనే ముందుకు వచ్చాము. కానీ పాలిటిక్స్లో ఉన్నారు కదా చాలా మంది, ఎంతో పవర్ ఉంది వాళ్ళకి. వాళ్ళు చెబితే లక్షల మంది వింటారు, మేము చెబితే ఎవరు వినకపోవచ్చు. వీళ్ళు ఫస్ట్ మనుషులా పొలిటీషియన్స్? వీళ్ళు ఫస్ట్ మనుషులే కదండి వీళ్ళంతా. వీళ్ళ మానవత్వం కూడా మార్చరీలో ఉందా? ఎందుకు రావటం లేదు? మీ ఇళ్లలో జరిగితే మీ బాల్కనీలోనే మీరు ఎన్కౌంటర్ చేసుకుంటారేమో కదా, అంత సత్తా మీకుంది. ఎందుకు ఇప్పుడు మాట్లాడరు? మీరు మాట్లాడితే ఇంకా లక్షల మంది వింటారు కదా, మాట్లాడచ్చు కదా వచ్చి. ఎందుకు మాట్లాడరండి? వీళ్ళు డెమోక్రసీలో లేరా? అంటే వీళ్ళు డెమోక్రసీలో ఉంటూ మొనార్క్స్ లో బతుకుతున్నారా? మొనార్కిల్ స్టేట్ చేయాలన్నా రెస్పాన్సిబుల్ ఏం చేద్దాం? మరి వీళ్ళు అంటే నార్త్ కొరియన్ కి మనకి నాకేం పెద్ద తేడా కనిపించట్లేదండి. యాజ్ లాంగ్ ఏ స్కూల్ ఈ దుర్ఘటనలు వింటుంటే, తలుచుకుంటుంటే నాకైతే ఏం తేడా కనిపించట్లేదండి, ఏం కనిపించట్లేదు. తాలిబాన్ వాళ్ళు ఓపెన్ గా తెప్పి చంపుతున్నారు, మన వాళ్ళు సీక్రెట్ గా చేస్తున్నారు. ఏంటి అర్థం? ఏంటి పెద్ద తేడా? చనిపోయాక ఇచ్చే వర్డిక్ట్ ఎవరికి కావాలండి? చట్టంలో కూడా చెప్తుంది, ఆఫ్టర్ ది ఒఫెన్స్ ఇస్ డన్, ఇఫ్ ద బేబీ ఇస్ కిల్డ్ మైనర్, ఆమెను చంపేస్తే క్రూరంగా రేప్ చేశాక,
అప్పుడు డెత్ సెంటెన్స్ ట రాజస్థాన్ లో జరిగింది ఇది. ఏమొచ్చింది దీనివల్ల? పాప మళ్ళీ వస్తుంది ఆ ఫ్యామిలీకి? చచ్చిపోయాక ఎవరికి కావాలండి? బతికుండగా బహిరంగంగా చేయండి అది. ఇందాక ఒకళ్ళు అన్నట్టు ప్రజలకు తెలియాలి ఏం పనిష్మెంట్. అది ఓపెన్ పనిష్మెంట్ ఎందుకు చేయరు? ఎందుకు కాన్ఫిడెన్షియాలిటీ? మా ఆధార్ కార్డులు కాన్ఫిడెన్షియల్గా ఉండొచ్చుగా, మా పాన్ కార్డులు డేటా కాన్ఫిడెన్షియల్గా ఉంచండి. మా ఇన్కమ్ మొత్తం అందరికీ తెలుస్తుంది, కంప్యూటర్లో పెట్టి వీళ్ళందరినీ స్కాన్ చేసుకుంటారు. మీరు ఈరోజు 50,000 దాటి బంగారం కొంటే అందరికీ తెలుసు. ఏ మీరు పాన్ కార్డు ఇస్తే కానీ బంగారం కొనడానికి లేదు షాప్లో, తెలుసుగా మీకు ఈ రూల్స్ అన్ని. అక్కడ రూల్స్ పెట్టారు కదండి, అక్కడ టెక్నాలజీని చాలా ఫాస్ట్గా ఫాలో అవుతున్నారు కదా. ఇవెందుకు అవ్వట్లేదు అని అడుగుతున్నాను. అంటే మన దగ్గర టెక్నాలజీ లేదా, అవేర్నెస్ లేదా, మన దగ్గర డెవలప్మెంట్ లేదా? డెఫినెట్లీ ఉంది. ఎన్నో రంగాల్లో మనం ముందున్నాం ఈరోజు. ఎస్, ఇక్కడ ఎందుకు లేము అంటే ఇది ఇది కూడా చేసేస్తే మనం డెవలప్డ్ కంట్రీ అయిపోతాం. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి మనం డెవలపింగ్లోనే ఉన్నాము. ఆ ఐఎన్జీ పోయి ఈడీ రాకూడదు, డెవలప్డ్ అవ్వకూడదు మనం. అలా అయిపోతే కనుక వీళ్ళ మొనార్కిల్స్ నడవవు కదా, వీళ్ళు ఆటోక్రాట్స్ అందరూ. బట్ వీళ్ళు డెమోక్రసీ అని చెప్తారు, ఈరోజు ప్రజాస్వామ్యం అని చెప్తారు, ఇదంతా మీదే అంటారు. ఈరోజు నేనైతే ఒక్కళ్ళని మాట్లాడుతూ నేను వినలేదండి. మీరేమైనా వింటే చెప్పండి, వాళ్ళ వీడియోకి నేను కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పి దాన్ని రీట్వీట్ చేస్తాను. నేనైతే వినలేదు. సో మానవత్వం మార్చిరిలో పెట్టకుండా మనసుల్లోకి తీసుకొస్తే కనుక డెఫినెట్లీ దుబాయ్ చట్టాలే కాదు, స్కూల్ యాజమాన్యాలే కాదు, అందరిలోనూ చైతన్యం వస్తుంది. అన్ని టెక్నికల్గా ఎంత ముందుకెళ్తున్నాయో న్యాయపరంగా కూడా అంతే ముందుకెళ్తాయి. అండ్ ఇవి ఫ్యూచర్లో జరిగే వాటికి డెఫినెట్లీ నాంది పలుకుతాయండి, డెఫినెట్లీ అరికట్టడం జరుగుతుంది, క్రైమ్ రేట్ డెఫినెట్లీ డౌన్ అవుతుంది. కానీ ఇది చేయకుండా మనం మాట్లాడుకుంటే మాత్రం అవ్వదు. ఇది రెవల్యూషనే రావాలి. ఆ రెవల్యూషన్కి ఇలా లక్ష చేతులు కలవాలి. ఎస్పెషలీ ఆ సీట్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రావాలండి ముందుకి. మా కోరిక కూడా అదే. ఎందుకంటే వాళ్ళు చెప్తే లక్షల మందికి ఆ మెసేజ్ వెళ్తుంది, వాళ్ళకి ఆ అధికారం ఉంది, వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది. దాన్ని రైట్ ప్లేస్లో పెడితే డెఫినెట్లీ న్యాయం జరుగుతుంది. ఇది అరికడతారు కూడా మీడియా ద్వారా కాకుండా పర్సనల్గా మీరు సీట్లో ఉండే వాళ్ళని అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నించారు? ప్రయత్నించామండి. ఆల్రెడీ నేను ఎగ్జాక్ట్గా డైరెక్ట్ వెళ్ళకపోయినా టీం వెళ్తున్నారు, మాట్లాడారు. సబితింద్రారెడ్డి గారు మేడంకి థ్యాంక్స్ చెప్పాలి. స్టార్టింగ్ ఆవిడ ఫస్ట్ ఇమీడియట్గా ఇది జరిగినప్పుడు ఆవిడ రియాక్ట్ అయ్యి స్కూల్ క్లోజ్ చేయించి బ్యాన్ చేయించారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందండి? పేరెంట్స్ ఎంతో ప్రెషర్ చేశారు. అంటే మనకి మనమే శత్రువులు అవుతున్నాం ఫస్ట్. ఇందాక మీరు అన్నట్టుగా పిల్లల్ని అకాడమిక్కి పంపించేస్తున్నారట, స్కూల్ ముయ్యొద్దని ఎవరు మీకు యాంటీ అవుతుందంటే పేరెంట్సే యాంటీ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పిల్లలకి ఫస్ట్ అసలు రేపు జరిగిన సంగతి వాళ్ళు చెప్పారా? రేపు చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు కదా, ఎంతమంది విషయాలు చెప్పుకుంటారండి? ఓ డ్యాన్స్ ప్రోగ్రామో, స్వీట్లు చాక్లెట్లు తిని వెళ్ళిపోతారు. కానీ మూడు వారాల క్రితం ఒక పాపకి ఇలా జరిగింది అని ఇదే స్కూల్ కొత్తగా వచ్చాడుగా ఒక ప్రిన్సిపల్ని డెప్యూట్ చేశారు కదా, చెప్తాడు ఆయన? చెప్పారు కదా. మేడం సవితేంద్రారెడ్డి గారు ఇచ్చారండి, అది కరెక్ట్గా ముందుకెళ్ళుంటే అట్లీస్ట్ కేసు చాలా యాక్టివ్గా ఉంది. చార్జ్షీట్ వరకు కూడా వెళ్ళలేదు. వాళ్ళు రిమాండ్లో చూడండి, 100 కిలోల మంచి 150 కిలోలు అయ్యి వస్తాడు, మంచిగా తింటున్నారు అక్కడ కూర్చుని. మన పని అదే కదా, మనం క్రిమినల్స్ని బాగా పోషిస్తాం. కానీ అన్నదానం బయట చేయమంటే ఎవరు రారు. కాబట్టి ఇప్పుడు ఆవిడ కూడా మళ్ళీ వచ్చి స్పందించి ఈ విషయాన్ని యాక్టివేట్ చేసి వర్డిక్ట్ వరకు వెళ్లే వరకు హీ హ్యాస్ టు బి హ్యాంగ్ టు డెత్. ఆ సివియర్